కడప జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఐఐటియూసీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద ధర్నాబాట చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఐఐటియూసీ రాష్ట్ర నాయకురాలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా విధానాన్ని ఏ రాష్ట్రం అమలు చేయనప్పటికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నారని మండిపడ్డారు. జాతీయ నూతన విద్యా విధానం అమలు అయితే ఐసీడీఎస్ లక్ష్యాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ఆటపాటలతో అంగన్వాడీ విద్య అనే పిల్లలపై మానసిక ఒత్తిడి లేకుండా ఆటపాటలతో అంగన్వాడీలో విద్య నేర్పించాలని, ఐసీడీఎస్ లక్ష్యాన్ని విజయవంతం చేయాలంటే నూతన విద్యా విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు సీఎంఎఫ్ ద్వారా జీతాలు తీసుకుంటున్నారని, నెమంతో ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా అంగన్వాడీ కార్యకర్తలకు ఏ ఒక్క ప్రభుత్వ పథకం కూడా అందించే పరిస్థితి లేదన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ పథకాలన్నీ కూడా వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ మినీ వర్కర్లు, హెల్పర్స్ అందరూ కూడా అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసుల ముందు ఆందోళన చేయాలని చెప్పేసి రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు కడప జిల్లాలో కూడా ఈ ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది. కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర సర్కారు చాలా కసరత్తు, చాలా స్పీడ్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. ఏ రాష్ట్రము అమలు చేయనప్పటికీ మన రాష్ట్రంలో ఈ జాతీయ నూతన విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ జాతీయ నూతన విద్యా విధానం అనేది అమలైతే ఐసీడీఎస్ లక్ష్యాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. 1975లో పౌష్టికాహార లోపంతో ఉన్న మహిళలకు, గర్భవతులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు, కిషోరి బాలకులు ఇలాంటి వాళ్ళందరికీ సర్వీస్ చేయడం కోసం ఆ రోజు అంగన్వాడీ సంస్థను, ఐసీడీఎస్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ నూతన విద్యా విధానంతో ఆ లక్ష్యాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిని కేవలం విద్యకే పరిమితమయ్యి అవన్నీ కూడా ఈ సర్వీసులన్నీ కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆటపాటలతో అంగన్వాడీ విద్య అని, పిల్లలపైన మానసిక ఒత్తిడి లేకుండా ఆటపాటలతో అంగన్వాడీలో విద్య నేర్పించాలని ఐసీడీఎస్ లక్ష్యాన్ని మేము విజయవంతం చేయాలి అంటే ఈ నూతన విద్యా విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులందరూ సిఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు తీసుకుంటున్నారనే నెపంతో మేము ప్రభుత్వ ఉద్యోగులం కానప్పటికీ ఏ ఒక్క ప్రభుత్వ పథకం కూడా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలకు అందించే పరిస్థితి లేదు. ఏది ఏ ప్రభుత్వం, ఒక అమ్మఒడి కానివ్వండి, జగనన్న తోడు కానివ్వండి, జగనన్న చేయూత కానివ్వండి, వితంత్ పెన్షన్ కానివ్వండి, నిన్న రీసెంట్గా మళ్ళీ బీమా కూడా వర్తింపదు అంగన్వాడీలకు అని చెప్పేసి ఒక జీవో జారీ చేసింది. వీటన్నింటినీ వెంటనే ఉపసంహరించుకొని అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించే వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తింపజేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఆ రోజు జగనన్న పాదయాత్రలో నేను ఉన్నాను, నేను విన్నాను అన్నాడు. మరి ఈరోజు ఇంతమంది ఆడవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ఇంత అర్థన